గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తల్లులు నా చెల్లెములు అందరూ అడుగుతున్నారు, కాలభైరవ స్వామి జయంతి ఎప్పుడు స్వామి అని. కాలభైరవ స్వామి వారి యొక్క జయంతి మార్గశిర మాసంలో వస్తుంది. మార్గశిర మాసంలో బహుళాష్టమి నాడు, మార్గశిర మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8వ రోజున వచ్చేటటువంటి కృష్ణపక్ష అష్టమి బహుళపక్ష అష్టమి నాడే కాలభైరవ స్వామి వారి యొక్క జయంతి. మహాకాలభైరవాష్టమి చేస్తుంటారు తెలిసినటువంటి పండితులు, సాధకులు, ఉపాసకులందరూ కూడా. ఎందుకంటే మార్గశిర బహుళాష్టమి నాడే పరమేశ్వరుడి యొక్క ముఖము నుంచి, పరమేశ్వరుడి యొక్క స్వరూపు నుంచి బ్రహ్మదేవుడి యొక్క పంచమ శిరస్సును, అహంభావాన్ని, అహంకారాన్ని కూడా మదం చేయడానికి, నాశనం చేయడానికి పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి అత్యంత శుభ పర్వదినమే మార్గశిర బహుళాష్టమి. ఆ రోజునే ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు చేసుకోవాలి. ఆ రోజునే కాలభైరవ స్వామి వారి యొక్క మహాకాలభైరవాష్టమి పర్వదినాన్ని ఉపయోగించుకొని ఆ రోజు చేసేటటువంటి హోమము కానీ, ఆ రోజు చేసేటటువంటి జపము కానీ, ఆ రోజు చేసేట స్వామివారికి నీటితో శుద్ధ జలాభిషేకము కానీ, మీకు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నింటిని కూడా శీఘ్రంగా నెరవేర్చి మిమ్మల్ని కోటీశ్వరులు చేసేటటువంటి శక్తి ఎవరికి ఉంది ప్రపంచంలో ఉంటే? కేవలం కాలభైరవ స్వామికి మాత్రమే ఉంది. ఎలాంటి డబ్బుతోనూ ఖర్చు లేకుండా సులువుగా సునాయాసంగా చేసేటటువంటి పూజ కాలభైరవ స్వామివారి యొక్క పూజ. ఇది మార్గశిర మాసంలో బహుళ అష్టమి నాడు మాత్రమే వస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి తిథి ప్రకారము మీరు తప్పకుండా స్వామివారి ఆరాధన చేసుకోండి, మీకు సర్వశుభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురుగంటల పంచాంగం అన్ని పూజా పుస్తక సంబంధించినటువంటి షాపులలో లభ్యమవుతుంది. ఇందులో అతి సులువైన పరిహారాలన్నీ కూడా ఇక గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది. అతి సులువైన తేలికైన మంత్రాలు, అలాగే వివాహాది శుభముహూర్తాలు కూడా అందరికీ అర్థమయ్యే భాషలో జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు తెలియజేస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా ఈ యొక్క వైభవాన్ని తెలియజే ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.